దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిపి భారీ విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ ఉగ్రవాదుల పనిన కుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ నాలుగు రాష్ట్రాల్లోని పంతొమ్మిది ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించిన అధికారులు ఎనిమిది మంది టెరరిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పేరుడు పదార్థాలు వెపన్స్ తో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కర్ణాటకలోని బల్లారికి చెందిన మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే టెర్రరిస్టు నేతృత్వంలో భారీ పేరులకు కుట్ర జరుగుతున్నట్టుగా ఎన్ఐఏకు సమాచారం అందింది దీంతో వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్న అధికారులు నలభై ప్రాంతాల్లో పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు అనుమానతలు ఇచ్చిన సమాచారంతో లాగిన ఎన్ఐఏ అధికారులకు సమాచారం లభించింది ఈ క్రమంలోనే సోమవారం కర్ణాటకలోని బల్లారి బెంగళూరు మహారాష్ట్రలోని అమరావతి ముంబై పుణే జార్ఖండ్లోని జంషెడ్పూర్ బొకారోతో పాటు ఢిల్లీలోని ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా బల్లారి మార్టెన్ చెందిన ఎనిమిది మంది ఐఎస్ఐ ఏజెంట్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున పేరుడు పదార్థాలను టు ఎలక్ట్రానిక్ ను స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదులు దాడి చేయబోతున్న ప్రాంతాలకు సంబంధించిన కీలక పత్రాలు కూడా ఈ తనిఖీలో పట్టుబడ్డాయి ఇక బల్లారి మాడ్యూల్ లీడర్ మినాజ్ అలియాస్ మహ్మద్ నేతృత్వంలో ఈ భారీ కుట్ర జరిగినట్టుగా తెలుస్తోంది దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిపి భారీగా విధ్వంసం సృష్టించేందుకు ఐసీస్ ఉగ్రవాదుల పాలన కుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ నాలుగు రాష్ట్రాల్లోని పంతొమ్మిది ప్రాంతాల్లో ఐసీస్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించిన అధికారులు ఎనిమిది మంది టెరరిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వెపన్స్తో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను స్వాధీనం చేసుకున్నారు కర్ణాటకలోని బల్లారికి చెందిన మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే టెర్రరిస్ట్ నేతృత్వంలో భారీ పేరులకు కుట్ర జరిగినట్టుగా ఎన్ఐఏకు సమాచారం అందడంతో వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్న అధికారులు నలభై ప్రాంతాల్లో పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు అనుమానితులిచ్చిన సమాచారంతో లాగిన అధికారులకు కీలక సమాచారం లభించింది ఈ క్రమంలోనే సోమవారం కర్ణాటకలోని బల్లారి బెంగళూరు మహారాష్టలోని అమరావతి ముంబై పుణే జార్ఖండ్లోని జంషెడ్పూర్ బొకారాతో పాటు ఢిల్లీలో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించగా బల్లారి మ్యాడ్యూల్ కు చెందిన ఎనిమిది మంది ఐఎస్ఐ ఏజెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పేరెడ్ పదార్థాలను ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదులు దాడి చేయబోతున్న ప్రాంతాలకు సంబంధించిన కీలక పత్రాలు కూడా ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి బల్లారి మాడ్యూల్ లీడర్ మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ నేతృత్వంలో ఈ పేలుళ్ల కుట్ర జరిగినట్టుగా అధికారులు గుర్తించారు ఈ పేలుళ్ల సూత్రధారి సులేమాన్ తో పాటు సయ్యద్ సమీర్ ను బల్లారిలో అరెస్ట్ చేసిన ఎన్ఐ అధికారులు అనాజ్ ఇక్బాల్ షేక్ ను ముంబైలో పట్టుకుంది ఇక బెంగళూరులో మహ్మద్ మునీరుద్దీన్ సయీద్ సమీయుల్లా అలియాస్ సమీ మహ్మద్ ముజామిల్ ను ఢిల్లీలో షయాన్ రెహ్మాస్ అలియాస్ హుస్సేన్ను జమ్షెడ్పూర్లో మహమ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫీకర్ ను అరెస్ట్ చేశారు పట్టుబడిన నిందితులంతా సమాచార మార్పిడి కోసం ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్లు ఉపయోగించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది వీరంతా విద్యార్థులను ప్రభావితం చేస్తూ వారు టెర్రర్ కార్యకలాపాలు చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు